అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అక్షత గోపిరెడ్డి, కన్సల్టెంట్, ప్రాణ హోలిస్టిక్ క్లినిక్, హైదరాబాద్. ఇవాళ మనం సయాటికా, నడుము నొప్పి, దాని లక్షణాలు ఏంటి, ఎందుకు వస్తుంది, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, మెడిసిన్స్ కాకుండా, సర్జరీ కాకుండా మాకు ఇంక ఏదైనా ట్రీట్మెంట్ ఆప్షన్ కావాలి అన్న వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూడండి, డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ సయాటికా, ఇంకా నడుము నొప్పి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, నడుములో నొప్పి రావడం అంటే సి, ఇక్కడ చూడండి మీరు ఈ భాగంలో నొప్పి రావడం, ఓకేనా, ఈ ఏరియాలో మొత్తం నొప్పి రావడం. అండ్ ఇదే నొప్పి తొంటిలోంచి ఇలా వెళ్తూ కాళ్ళల్లోకి వెళ్ళి, మోకాళ్ళల్లోకి వెళ్ళి, పిక్కల్లో నుంచి కింద మన కాళ్ళు వేళ్ళకు కూడా వస్తుందన్నమాట. అయితే ఈ నొప్పి వెనక భాగం నుంచి వెళ్ళొచ్చు, లేదంటే ఒక్కొక్కసారి సైడ్ నుంచి కూడా వెళ్తుంది. ఇది కూడా చాలా కామన్ అన్నమాట, ఓకేనా. ఇలా కూడా వెళ్ళి కింద వేళ్ళ వరకు నొప్పి వెళ్తుంది. కొంతమందికి మొత్తం కాలు ఉండదు, బట్ ఈ తొంటి ఏరియాలో ఉంటుంది, లేకపోతే ఓన్లీ నడుము ఏరియాలో ఉంటుంది. కొందరికి ఓన్లీ ఈ ఏరియాస్లో కూడా వస్తుంది. ఇది కూడా చాలా కామన్, అంటే ఈ కాలు పక్క భాగం ఉంది కదా, ఇక్కడ మాత్రమే వస్తుంది, లేదంటే తొడ పక్క భాగంలో మాత్రమే వస్తుంది. సో సయాటికా అనేది ఎక్కడన్నా రావచ్చు, నడుము నుంచి కాలు వేళ్ళ వరకు. సో ఈ నొప్పి ఎట్లా ఉంటుంది అని అంటే, ఎక్కువసేపు కూర్చుంటూ వస్తుంది, కొందరికి నించుంటూ వస్తుంది, కొంతమందికి వర్క్ చేస్తే వస్తుంది, రెస్ట్తో కొందరికి తగ్గుతుంది, తీవ్రంగా ఉన్న వాళ్ళకి రెస్ట్ తీసుకున్నప్పుడు కూడా తగ్గదు. కొందరికి నైట్ అంతా పడుకొని మార్నింగ్ లేస్తారు కదా, అప్పుడు ఆ స్టిఫ్నెస్ అనేది తెలుస్తుంది. ఇంకా కాళ్ళల్లో తిమ్మిరి రావడం, ఇవన్నీ కూడా దీని లక్షణాలే. అయితే ఇవి ఎందుకు వస్తుంది అని అంటే, అసలు వెన్నుపూసలు ఏం జరుగుతుంది అంటే, వెన్నుపూసల ఎప్పుడన్నా సరే వెన్నుపూసలు ఎముకలు ఉంటాయి, దాన్ని మీకు ఇప్పటికీ తెలుసు ఉండొచ్చు అందరికీ, L1, L2, L3 లంబార్ వర్టిబ్రే అంటే లంబార్ ఏరియాలో ఉన్న ఎముకలు. సి మన వెన్నుపూస, ఇదంతా వెన్నుపూస కదా, ఇందులో రకరకాల ఎముకలన్నీ సేమ్, కానీ దానికి పేర్లు వేరు వేరే ఉంటాయి అన్నమాట. దీన్ని సర్వైకల్ అంటాం, దీన్ని థొరాసిక్ అంటాం, ఇక్కడ లంబార్ ఏరియా అంటాం, ఇంకా కిందకు వస్తే సీక్రల్, ఇంకా కిందకి వెళ్తే కాకిక్స్ అన్నమాట. సో ఈ లంబార్ ఏరియాలో ఉన్న ఎముకలు ఏంటి అని అంటే, వాటి ఇదొక బోన్ అనుకోండి, ఇదొక బోన్ అనుకోండి, ఈ బోన్ అంటే L1 అనుకోండి, ఇది L2 అనుకోండి ఫర్ సపోజ్, దీని మధ్యలో ఏముంటుంది అని అంటే డిస్క్ ఉంటుంది. సో ఈ బోన్ బోన్ మధ్యలో డిస్క్, డిస్క్ అనేది చాలా మెత్తగా సాఫ్ట్గా ఒక గుజ్జులాగా ఉంటుంది అన్నమాట, చాలా డెలికేట్. ఇది మన బాడీలో ఏం చేస్తుందంటే, మనం కూర్చొని నించోవాలన్నా, నించుని కూర్చోవాలన్నా, నడవాలన్నా, ఎగరాలన్నా, డ్యాన్స్ చేయాలన్నా, రన్ చేయాలన్నా కూడా ఇది షాక్ అబ్జార్బర్ అన్నమాట, స్ప్రింగ్ యాక్షన్. స్ప్రింగ్ మనం చూడండి ఎట్టంట వెళ్తుంది కదా, అట్లా మన బాడీ కూడా మూమెంట్ ఉండడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అయితే లైఫ్ స్టైల్ అంటే ఎక్కువసేపు కూర్చొని ల్యాప్టాప్స్ మీద వర్క్ చేయడము, లేదంటే గంటల తరబడి సోఫాలో కూర్చొని టీవీ చూడడము, రాంగ్ పోస్చర్స్ అన్నమాట, వంగిపోయి పనిచేయడము, లేదంటే వెనకకి మొత్తం వంగిపోయి పనిచేయడం, ఇలా పోస్చురల్ ఇంబ్యాలెన్స్ అంటే పోస్చర్ మనం కూర్చుని ఒక పద్ధతి కరెక్ట్గా లేక మనకి తెలియక వెన్నుపూస మీద ఒత్తిడి పడి 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 ఏమవుతుంది ఒకరోజు అంటే, ఈ డిస్క్ ఉంది కదా, ఇది అనేది మొత్తం కంప్రెస్ అయిపోయి డిస్క్ బయటకు వచ్చేస్తుంది. బల్జ్ అంటాం, డిస్క్ బల్జ్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, డిస్క్ ప్రొట్రూషన్స్ ఇవన్నీ. అయితే ఇప్పుడు ఈ డిస్క్ బయటకు వస్తే ఏమవుతుంది అని అంటే, ఈ బయటకు వచ్చిన డిస్క్ పక్కన నుంచే మన వెన్నుపూసలో ఉన్న నరాలు ఉంటాయి అన్నమాట, కొన్ని లక్షల కోట్ల నరాలు ఉంటాయి, వాటి మీద ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. అయితే మన కాలికి నరం వెళ్ళాలన్నా, ఈ నడుము నుంచి ఈ వెన్నుపూస నుంచి ఒక నరం ఇలా వస్తూ ఈ కాలికి వెళ్తుంది అన్నమాట, ఇంకొక నరం అటువైపు వెళ్తుంది. సో డిస్క్ ఎటువైపు బల్జ్ అయితే అటు సైడ్ నరం మీద ప్రెషర్ పడి ఆ నరం మరి కిందకి వెళ్లకుండా కిందకి వెళ్ళే నరం మీద ప్రెషర్ పడడం వల్ల అది వీక్ అయిపోయి ఈ మొత్తం ఎక్కడెక్కడి నుంచి అయితే నర్వ్ వెళ్తుందో అక్కడక్కడ పెయిన్ వస్తుంది అన్నమాట. సో ఇది డిస్క్ బల్జ్ ఒక ఎందుకు వస్తుంది అంటే, పోస్చర్ కరెక్ట్గా లేక, ఇందాక నేను చెప్పిన కదా, అది కాకుండా ఎప్పుడన్నా మీరు సడన్గా కింద పడ్డప్పుడు, బైక్ మీద నుంచి పడ్డప్పుడు, లేదంటే ఏదన్నా గోడ మీద నుంచి కూర్చున్నప్పుడు పడడము, కొన్ని కొన్నిసార్లు వెయిట్ బరువులు బాగా వంగిపోయి ఒకటేసారి హెవీ వెయిట్ పైకి లేస్తున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడంటే టక్కన ఉంటుంది, ఒకటేసారి నడుము పట్టేసినట్టు అయి ఉండొచ్చు, అప్పుడు మీరు 2 డేస్ రెస్ట్ తీసుకుంటే అది తగ్గిపోయి ఉంటుంది, బట్ అదేంటంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం ప్రెషర్ పడి పడి ఇప్పుడు దాన్ని నొప్పి తెలుస్తుంది అన్నమాట. సో ఇంజురీ ఒకటి, మనం పోస్చర్ కరెక్ట్గా మెయింటైన్ చేయలేకపోవడం ఒకటి, ఇవి రెండు మెయిన్ కారణాలు అన్నమాట సయాటికా రావడానికి. అయితే ఇప్పుడు దాని సింప్టమ్స్ చూసాము, లక్షణాలు ఎలా ఉన్నాయి, అది ఎందుకు వస్తుందో తెలుసుకున్నాము,
మరి దానికి ట్రీట్మెంట్ కూడా అవసరం కదా, ఇప్పుడు నొప్పి వస్తుంది మరి దానికి ట్రీట్మెంట్ కూడా అవసరం కదా, అంటే ఖచ్చితంగా అవసరం. ఒకటి ఏంటి అని అంటే ఈ లంబార్ వర్టిబ్రే స్ట్రెంగ్తన్ అవ్వడానికి స్ట్రెచెస్ ఉంటాయి, అవి ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే ఎవ్రీడే మనం ఒక ఫోన్ లేపినా కూడా, మనం ఏ బరువు లేపినా, ఏ వర్క్ చేసినా, మన అప్పర్ బాడీ అంటే మన నాభి వరకు ఉన్న ఈ అప్పర్ బాడీ ప్రెషర్ అంతా కూడా వెళ్ళి నడుమే మొయ్యాలి, నడుము మీదనే పడుతుంది అన్నమాట. మన తల, చేతులు, మన అప్పర్ బాడీ ప్రెషర్ అంతా కూడా ఆ వెన్నుపూస మీదనే పడుతుంది. ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈ ప్రెషర్ అనేది ఎవ్రీడే క్లియర్ అయిపోతుంది, సో అది అక్యుములేట్ అవ్వదు. సో ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, ఇప్పుడు చూస్తున్నాము ఫంక్షన్స్కి వెళ్తే కూడా అసలు బెల్ట్ వేసుకొని వస్తున్నారు, అది చాలా బాధాకరమైన విషయం. రోడ్ మీద కూడా మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు చూడొచ్చు ఎంతోమంది బెల్ట్ వేసుకొని ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో అది ఎంత అంటే బాధ, చాలా బాధేస్తుంది. ఎందుకంటే బెల్ట్ కాకుండా, మెడిసిన్స్ కాకుండా మీకు ఇంకొక ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంది, అది చేయడం వల్ల మీకు ఎంత తీవ్రమైన నొప్పి ఉన్నా కూడా తగ్గిపోయి మీరు మళ్ళీ హ్యాపీగా ఉండొచ్చు. ఆ బెల్ట్లు వేయడము, డైలీ పెయిన్ కిల్లర్స్ తినడము, ఇవన్నీ తగ్గించేయచ్చు. సో అదేంటి అని అంటే యాక్యుపంక్చర్. యాక్యుపంక్చర్ అంటే ఇది చూస్తుంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ అన్ని డాట్ 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 పాయింట్స్ ఉన్నాయి కదా, ఒక లైన్స్ లాగా ఉండి దాని మీద పాయింట్స్ ఉన్నాయి. ఈ లైన్స్ అన్నీ ఏంటి అని అంటే దీన్ని ఎనర్జీ ఛానల్స్ అంటాం అన్నమాట. ఓకేనా, ఎనర్జీ ఛానల్స్లో అవన్నీ యాక్యుపంక్చర్ పాయింట్స్. ఎప్పుడైతే మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఈ పాయింట్, సపోజ్ నడుము నొప్పికి ఇక్కడ ఈ పాయింట్స్లో బ్లాక్ ఉందనుకోండి, పైనుంచి వచ్చే ఎనర్జీ అనేది కిందకి సప్లై అవ్వదు. అయితే ఎనర్జీ లేనప్పుడు బ్లడ్ ఉండదు, బ్లడ్ లేనప్పుడు బోన్ వీక్ అవుతుంది, ఇంకా నరం కూడా వీక్ అవుతుంది అన్నమాట. సో కొంచెం దెబ్బ తాకినా కూడా తొందరగా డిస్క్ బల్జ్ అయ్యే ఛాన్సెస్, కొంచెం రాంగ్గా కూర్చున్నా కూడా నడుము నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎనర్జీ లేకపోతే చిన్న చిన్న వాటికి కూడా నొప్పులు వస్తాయి అన్నమాట. అట్లాంటి ఎనర్జీని పెంచే ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ మొడాలిటీ యాక్యుపంక్చర్. సో ఈ ఎనర్జీని ఎట్లా పెంచొచ్చు అంటే ఈ పాయింట్స్లో నీడిల్ పెడతామన్నమాట, చాలా సన్న నీడిల్, నొప్పి ఉండదు, జీరో సైడ్ ఎఫెక్ట్స్. సో అంత బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ మొడాలిటీ అన్నమాట యాక్యుపంక్చర్. ఆ నీడిల్ అక్కడ పెట్టి కొంచెం సేపు అయిన తర్వాత తీసేస్తాం. అలా తీసేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎనర్జీ మంచిగా సప్లై అయ్యి అక్కడ డిస్క్ బల్జ్ అయిన దగ్గర నరం మీద ప్రెషర్ పడుతుందో అది క్లియర్ అవుతుంది, సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఒక్కొక్కసారి పెయిన్ ఉండి ఉండి, అంటే మీరు చాలా నెలల తరబడి, సంవత్సరాల తరబడి పెయిన్ ఉండి ఉండి ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న కండరాలన్నీ కూడా స్టిఫ్ అయిపోతాయి, అట్లా కూడా సగం నొప్పి ఉంటుంది అన్నమాట. సో ఆ స్టిఫ్ అయిన కండరాలు కూడా లూజన్ అప్ అయిపోతుంది అన్నమాట. మంచి రిజల్ట్స్ ఉంటాయి, బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు లాంగ్ స్టాండింగ్ నొప్పి ఉంది ఇంకా మేము భరించలేము అన్నప్పుడు ఈసారి ఖచ్చితంగా యాక్యుపంక్చర్ గుర్తుపెట్టుకోండి, యాక్యుపంక్చర్ ట్రై చేయండి. ఓకేనా, మేము ఇప్పుడు ట్రీట్ చేస్తున్నప్పుడు ఎంత వండర్ఫుల్ రిజల్ట్స్ ఉన్నాయంటే చిన్న పిల్లల దగ్గర నుంచి, మొన్న అయితే రీసెంట్గా ఇంటర్ వాళ్ళకి, టెన్త్ వాళ్ళకి కూడా మేము సయాటికా ట్రీట్ చేస్తున్నాం. అంత కామన్ అయిపోయింది, ఎందుకంటే స్కూల్స్లో కూడా అంతంత హెవీ వెయిట్ బ్యాగ్స్ వేసుకొని వాళ్ళు మెట్లు ఎక్కడము ఇవన్నీ చేయడం వల్ల కూడా తొందరగా చాలా చిన్న ఏజ్లో నొప్పులు వస్తున్నాయి. 75 ఇయర్స్ వరకు కూడా అందరికీ చాలా బాగా సయాటికా తగ్గుతుంది, ఇది సైంటిఫికలీ ప్రూవెన్. ఇంకా మేము ట్రీట్ చేస్తున్న సక్సెస్ రిజల్ట్స్ చూసి కూడా ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. సో ఖచ్చితంగా మీరు సఫర్ అవ్వకండి, యాక్యుపంక్చర్ ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.